మినప సున్నుండలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు. మినపప్పు 1/2 కిలో, బెల్లం 1/2 కిలో, నెయ్యి 100 గ్రాములు. మినప సున్నుండలు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మినపప్పును లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనకి సున్నుండల టేస్ట్ అంతా కూడా పప్పును వేపుకునే విధానంలోనే ఉంటుంది. మినపప్పును మరీ నల్లగా కాకుండా ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మినపప్పు ఈ విధంగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. మినపప్పు చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మీకు సున్నుండలు బరకగా కావాలి అనుకుంటే కొద్దిగా బరకగా వేసుకోవచ్చు. సాఫ్ట్గా కావాలి అనుకుంటే మెత్తటి పొడిలాగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మరో మిక్సీ జార్ తీసుకొని అందులో బెల్లాన్ని వేసుకొని మెత్తటి పొడిలా మిక్సీ వేసుకోవాలి. బెల్లాన్ని మిక్సీలో వేసుకోవడం వలన మెత్తటి పొడిలాగా వస్తుంది, మనకి పిండిలో ఈక్వల్గా కలిసిపోతుంది. ఇలా వేసుకున్నాక మనం ముందుగా మిక్సీ వేసుకున్న మినపిండిలో ఇప్పుడు మిక్సీ వేసుకున్న బెల్లాన్ని వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన మినపిండిలో బెల్లం బాగా కలిసిపోతుంది. పిండిని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి పిండి కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని మనకి కావాల్సిన సైజులో సున్నుండను చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత సున్నుండలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే మినప సున్నుండలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.